విద్యార్థులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాల నాయకులు, పార్టీల నాయకులు, ఎవరైతే ప్రజా సమస్యల మీద ప్రభుత్వం దృష్టికి విషయాలు తీసుకుద్దామని చెప్పి శాంతియుతంగా నిరసనలు చేస్తే పోలీసులను అడ్డం పెట్టుకుని, ఈయననే హోంమంత్రి కాబట్టి ఆదేశాలు ఇచ్చి పోలీసులను అడ్డం పెట్టుకుని గొంతులు నొక్కుతున్నాడు. చివరికి విలేకరుల గొంతులు కూడా, ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీలో న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన జీ రిపోర్టర్, జీ న్యూస్ ఛానల్ రిపోర్టర్కి సంబంధించినటువంటి ఆయన గల్లా బట్టి ఉస్మానియా యూనివర్సిటీ సిఐ పోలీస్ జీబులోకి ఎక్కించి, మీరు షూట్ చేసినటువంటి ఆ విద్యార్థుల నిరసన వీడియో డిలీట్ చేయాలని చెప్పి బెదిరిస్తున్నటువంటి తీరు. అంటే హోంమంత్రిగా, విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఈ రకంగా ఒక రకమైనటువంటి దమనకాండ దుర్మార్గాన్ని వల్ల రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. అందుకనే మేము ఏమంటున్నాం అంటే పేరుకే ఇది ఆయన ప్రజాపాలన అని చెప్తున్నాడు. ఇది ప్రజాపాలన కాదు, దగాపాలన నడుస్తూ ఉంది. ఇక్కడ దమనకాండ నడుస్తూ ఉంది, నిర్బంధకాండ నడుస్తూ ఉంది. ఉక్కుపాదంతో ఉద్యమాలను అణిచివేసేటటువంటి దుర్మార్గపు సమైక్యాంధ్ర పాలనను మించిన పాలన ఇవాళ రేవంత్ రెడ్డి నాయకత్వం నడుస్తూ ఉంది. ఆయన ఏమన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా, కడప పౌరుషాన్ని చూపిస్తామని చెప్పి మాట్లాడాడు. ఇదే నన్ను చూపిస్తున్నటువంటి మరి పౌరుషం. ఒకవైపేమో ఎమ్మెల్యేలను చేర్చుకునే పనిలో బిజీగా ఉంటున్నాడు, నిరుద్యోగులను ఒక నిమిషం నిలిచి మాట్లాడే సమయం లేదా? మా పార్టీ ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ, ఎమ్మెల్సీల ఇండ్ల చుట్టూ తిరిగి కండువా కప్పేయడానికి, వాళ్ళని పార్టీలో చేర్చుకోవడానికి అర్ధరాత్రి వాళ్ళ కోసం వెయిట్ చేసి నిద్రపోకుండా 12:00 కండువాలు కప్పేంత తీరిక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉంది. కానీ డిఎస్సి విషయంలో, గ్రూప్ 1 విషయంలో, గ్రూప్ 2, గ్రూప్ 3 విషయంలో, జాబ్ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగుల బృందాన్ని ఒకసారి పిలిచి ఒక 5 నిమిషాలు మాట్లాడే సమయం లేదా ముఖ్యమంత్రికి? ఢిల్లీకి టూర్లు వేయడానికి ముఖ్యమంత్రికి సమయం ఉంది, రాహుల్ గాంధీని, సోనియా గాంధీని, ఖర్గేని కలవడానికి సమయం ఉంది, ఈయన మంత్రివర్గంలో ఈయన మనుషులకు స్థానం ఇప్పించుకోవడానికి చర్చలు గంటలు ఢిల్లీకి పోయి జరపడానికి ఈయనకు సమయం ఉంది, మా ఎమ్మెల్యేలు ఇళ్ళ చుట్టూ తిరిగి కండువాలు కప్పడానికి ఈయనకు సమయం ఉంది, కానీ నిరుద్యోగులను పిలుచుకొని ఒక నిమిషం మాట్లాడడానికి ఈయనకు సమయం లేదు. అంటే దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గారి ప్రయారిటీ ఏందనేది వాళ్ళ తెలంగాణ సమాజం గమనించాలి, అర్థం చేసుకోవాలని నేను కోరుతూ ఉన్నాను. ఆనాడు గద్దెనెక్కడానికి నిరుద్యోగులను వాడుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ గద్దెనెక్కిన తర్వాత నిరుద్యోగులను నడ్డి విరిచేటట్టుగా ఇవాళ పనిచేస్తూ ఉన్నాడు. దీన్ని కూడా అందరూ గమనించాలి. మేము మళ్ళీ చెప్తా ఉన్నాం, ఇంతకుముందు కూడా మా మిత్రులు చెప్పారు, డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల పక్షాన కొట్లాడడానికి, పనిచేయడానికి, పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంటుంది. అదే క్రమంలో హాస్టళ్లలో, గురుకులాల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ, ఇవాళ యూనివర్సిటీల్లో జరుగుతున్నటువంటి అంశాల మీద కానీ, నిరుద్యోగులు చేస్తున్నటువంటి పోరాటం విషయంలో కానీ డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ముందు వరుసలో ఉండి వాళ్ళ వైపున ప్రధాన ప్రతిపక్షంగా మా గొంతు విప్పుతాం. అంతేకాకుండా ఇవాళ ఎస్సీబీసీ మంత్రులకు, ఎస్సీబీసీ అధికారులకు జరుగుతున్నటువంటి అవమానాల విషయంలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ గొంతు విప్పుతుంది, మాట్లాడుతుంది. నేను ఎస్సీబీసీ సంఘాలను, ప్రజా సంఘాలను అందరినీ కూడా ఆలోచించమని కోరుతూ ఉన్నా. ఉప ముఖ్యమంత్రి దళితుడు బట్టి విక్రమార్కకు, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, దేవాదాయ శాఖ మంత్రి బీసీ బిడ్డ కొండా సురేఖకు, లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా, మళ్ళీ బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్కు, ఆయన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి బల్కంపేట ఎల్లమ్మ తల్లి సాక్షిగా అవమానం జరుగుతూ ఉంది. మీరందరూ కూడా గలం విప్పాలి, మాట్లాడాలి, చెప్పాలి. దయచేసి దీన్ని ఎస్సీబీసీ సంఘాలు కానీ, నాయకులు కానీ, అదేవిధంగా సమాజంలో ఉండి ఇతర వర్గాల వాళ్ళు కానీ అందరూ కూడా, ఇది మంచి పద్ధతి కాదు. ఈ వర్గాలకు సంబంధించినటువంటి మంత్రులకు అవమానం జరుగుతున్నటువంటి తీరును అందరూ ఖండించాలని నేను కోరుతూ ఉన్నా. అదేవిధంగా ఒక ఎస్సీ, ఒక దళిత బిడ్డ, ఎస్సీ కులానికి సంబంధించినటువంటి బిడ్డ, ఎస్ఐ అయిండు, 3 అన్నదమ్ములు వాళ్ళు, ఎన్నో ఆశలు ఆ కుటుంబానికి, శ్రీనివాస్ అని చెప్పి నర్సంపేట నియోజకవర్గానికి చెందినటువంటి వ్యక్తి, ఆయన ఉన్నతాధికారుల వేధింపుల వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఎస్సీబీసీ అధికారులను ఎవరైతే అవమానానికి గురి చేస్తున్నారో, అవహేళన చేస్తున్నారో, దీన్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం, కట్టడి చేయాల్సినటువంటి అవసరం డెఫినెట్గా ముఖ్యమంత్రి మీద ఉంది. ముఖ్యమంత్రి తన పద్ధతి ప్రవర్తన మానుకోవాలి. ఎందుకు జరుగుతూ ఉంది ఇది? నీ పార్టీకి సంబంధించినటువంటి, నీ జిల్లాకు సంబంధించిన ఒక బీసీ ఎమ్మెల్యే ఏం పెట్టింది సోషల్ మీడియాలో? అంటే ఏం జరుగుతూ ఉంది నీ పార్టీలో? ఇవాళ ఎస్సీబీసీలకు, నీ పార్టీలో కానీ, నీ మంత్రివర్గంలో కానీ, నీ ప్రభుత్వంలో ఈ వర్గాలకు సంబంధించిన అధికారులకు కానీ భద్రత లేదు, అవమానాలు జరుగుతూ ఉన్నాయి, అన్యాయం జరుగుతూ ఉంది. సోషల్ మీడియాలో ఆయన పోస్ట్ చేస్తే 2 గంటలలో దాన్ని డిలీట్ చేయించారు. నీ జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే పేరు చెప్తే బాగుండదు, అందరికి కూడా తెలుసు మీకు, మీడియా మిత్రులకు. అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి అణిచివేతకు,
అవహేళనకు అవమానాలకు గురవుతున్నారు ఎస్సీబీసీ మంత్రులు ఎస్సీబీసీ ఎమ్మెల్యేలు.